Hello viewers, welcome back to our channel. Career leda job disaga vese prati adugu ento kilakamaindi. Job search nunchi offer letter andukune varaku prati kadalika ento pranalika baddanga undali. Ee kramamlo ye rangani career ga enchukovali. Endulo merugaina avakasalu untayi. Career scope denlo ekkuva. ఇటువంటి అంశాలన్ని జాబ్ సర్చ్ ను అమితంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటే కోరుకున్న జాబ్ లో హ్యాపీగా కెరీర్ ను మొదలు పెట్టొచ్చో చూద్దాం. ఉదాహరణకు రైట్ జాబ్ ను ఎంచుకునే క్రమంలో అత్యంత కీలక అంశం ఆసక్తి. విద్యార్థి దశ నుంచి జాబ్ సర్చ్ వరకు ఏ రంగం పట్ల ఆసక్తి ఉందో పరిశీలించుకోవాలి. తదనుగుణంగా ఉండే జాబ్ కు ప్రాధాన్యతనివ్వాలి. వ్యక్తిగత అభిరుచులు, లైఫ్ స్టైల్ కు వంటి అంశాలను కూడా జాబ్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలి. అర్హత నైపుణ్యాల ఆధారంగా సరిపోయే జాబ్ ప్రొఫైల్స్ ను పరిశీలించాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా ఫలానా కెరీర్ ను ఎంచుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది వంటి అంశాలపై స్వతహాగా ఒక అంచనాకు రావాలి. తద్వారా కూడా మెరుగైన నిర్ణయం తీసుకోవాలి. జాబ్ విషయంలో చాలా మంది డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలా కాకుండా మన ప్రొఫైల్ కు సరిపోయే కెరీర్ లో ఎదగడానికి ఎక్కువ స్కోప్ ఉండే జాబ్ ను ఎంచుకోవాలి. ఫలానా కెరీర్ లో పే ప్యాకేజ్ ఎక్కువ అంటూ చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఆకర్షణీయమైన మాటలను పట్టించుకోవద్దు. ఎంచుకున్న జాబ్ ఎదగడానికి అపరిమితమైన అవకాశాలు కల్పించేదిగా ఉండాలి. ఏవో కొన్ని బాధ్యతలకే పరిమితం కాకుండా స్టాండ్ అవుట్ గా నిలబడటానికి అవసరమైన స్పేస్ ఇచ్చే కెరీర్ ను జాబ్ గా ఎంచుకోవాలి. కెరీర్ పరంగా ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి దోహదం చేసే జాబ్ ను ఎంచుకోవాలి. ఆ దిశగా మనకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఆ జాబ్ లో ఉండేలా చూసుకోవాలి. ఆసక్తి తోడు ఆల్టర్నేటివ్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోవచ్చు. అటువంటి సమయంలో ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించక తప్పని పరిస్థితి. కాబట్టి ఎంచుకునే జాబ్ లేదా రంగం ద్వారా పొందే అవగాహనతో లభించే ప్రత్యామ్నాయ అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పనిచేసే కంపెనీ ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని కంపెనీలు ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి మిమ్మల్ని తీసుకున్నారో వాటికి పరిమితం కావాలని కోరుకుంటాయి. అలా కాకుండా కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవస్థలపై సమగ్ర అవగాహన పెంచుకోవటానికి దోహదం చేసే విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉండే సంస్థను ఎంచుకోవాలి. ఇది ఎదగటానికి ఎంతో తోడ్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.